హాయ్ అండి నేను మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లీ టిప్స్ బై సౌమ్య ఈరోజు మన ఛానల్లో అందరికీ ఉపయోగపడే ఒక అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి అదే బీట్రూట్ సోప్ ఇప్పుడు ఉన్న వాతావరణానికి చాలామందికి కూడా స్కిన్ మీద మచ్చలు పింపుల్స్ అలాంటివి వస్తున్నాయి కదండి వాతావరణం సరిలేకపోవడం వల్ల అలాంటి వారందరికీ కూడా స్కిన్ని గ్లోయింగ్గా చేసుకునేదానికి స్కిన్ మీద ఉన్నటువంటి మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్కిన్ని రక్షించుకొని స్కిన్ బాగా మెరిసే విధంగా చేసుకునేదానికైతే ఈ సోప్ అనేది ఉపయోగపడుతుందండి మనం బీట్రూట్ని యూస్ చేసి సోప్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బీట్రూట్ స్కిన్కి కావాల్సిన పోషన్ని అందిస్తుంది మచ్చలు ముడతలు వంటి అనేక రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ని బీట్రూట్ యాక్టివ్గా సాల్వ్ చేస్తుంది ముందుగా ఒక ఫ్రెష్గా ఉన్నటువంటి బీట్రూట్ని తీసుకొని ఈ విధంగా దానిపైన ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా తీసేసుకోవాలండి నేను ప్రిపేర్ చేసే ఈ సోప్స్కి నాకు హాఫ్ బీట్రూట్ జ్యూస్ అయితే సరిపోతుంది బీట్రూట్లో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ ఇంప్లిమెంటరీ యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ స్కిన్ని రీవైటలైజ్ చేస్తాయండి బీట్రూట్లో ఉండే విటమిన్ సి వల్ల కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ కూడా చాలా బాగా మెరుస్తూ కనిపిస్తుందండి బీట్రూట్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదు అంటే తురుముకున్నా కానీ సరిపోతుందండి ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ ముక్కలన్నిటినీ కూడా మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి బీట్రూట్ని ముఖం మీద ఉన్న మచ్చలు ముడతలు మాయమవుతాయి రెగ్యులర్గా ఈ సోప్ని యూస్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ రెడ్యూస్ అవుతాయండి ఇందులో మనము మెయిన్ ఇంగ్రీడియంట్గా అలోవేరా జెల్ని కూడా యూస్ చేస్తున్నామండి అలోవేరా యూస్ చేయడం వల్ల చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది ముఖం మీద ఉన్నటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా కానీ మొటిమలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ చాలా బాగా తగ్గిస్తుందండి అలోవేరా జెల్లు ముఖంపై ఉన్న మచ్చల్ని తగ్గించి ముఖం చాలా గ్లోయింగ్గా స్మూత్గా మారేదానికి అలోవేరా జెల్ అనేది యూజ్ అవుతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న అలోవేరాని బీట్రూట్ని కూడా చాలా మెత్తగా పేస్ట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకు జ్యూస్ అనేది చాలా ఈజీగా వస్తుందండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి బీట్రూట్నంతా కూడా ఈ విధంగా జ్యూస్ తీసుకోవాలండి చూడండి ఇలా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకున్న తరువాత ఇందులో ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే టూ విటమిన్స్ క్యాప్సిల్స్ అయినా విటమిన్ ఇ క్యాప్సిల్స్ అయినా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సోప్ బేస్ తీసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు లేదు అనంటే ఈ సోప్ బేస్ను కూడా తురుముకున్నా కానీ చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది ఈ సోప్ బేస్ని మనం డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని వాటర్ని మరిగించుకోవాలండి ముందుగా వాటర్ మరిగిన తరువాత మనం కట్ చేసుకున్నటువంటి సోప్ బేస్ ముక్కల్ని ఈ విధంగా కరిగించుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ ఉంది కదండీ ఆ బీట్రూట్ జ్యూస్ని ఈ సోప్ బేస్లో మిక్స్ చేసుకోవాలి కలర్ చూసారా చాలా చక్కగా వచ్చింది కదండి నా దగ్గర అయితే ఇలాంటి సోప్ బేస్ మౌల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇందులో ప్రిపేర్ చేసుకుంటున్నానండి సోప్ బేస్ మౌల్స్ లేకపోయినా పర్లేదండి మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా వాటితో కూడా మనం చక్కగా ఈ సోప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ప్లాస్టిక్ డబ్బాలకి మనం ఏదైనా ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ ఒక టూ డ్రాప్స్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ని అందులో వేసామంటే ఒక వన్ అవర్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం కూడా లేదండి ఒక వన్ అవర్ బయట పెట్టుకున్నామంటే బయట ఉన్న వాతావరణానికే ఈ సోప్స్ అనేది గట్టిగా ప్రిపేర్ అయిపోతాయి ఈ బీట్రూట్ సోప్స్ని డైలీ యూస్ చేయడం వల్ల ముఖం మీద ఉన్న మచ్చలు ముడతలు మాయమవుతాయండి రెగ్యులర్గా ఈ సోప్ని యూస్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ రిడ్యూస్ అవుతాయి ట్యాన్ చాలా బాగా పోగొట్టుకోవచ్చు ముఖం మీద ఉన్నటువంటి ముడతలు అలాంటివన్నీ కూడా పోయి చాలా మంచిగా అయితే గ్లోగా తయారవుతుంది ఇప్పుడున్న వాతావరణానికి చాలామంది ముఖం మీద పింపుల్స్ ఇంకా మచ్చలు ముడతలతో ఇబ్బంది పడుతున్నారు కదా అలాంటి వారందరికీ కూడా ఈ సోప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ